हेलो वेलकम टू विजय फैशन होम की स्वागत स्पेशल कोब्बरी जुन्नु एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक बाउल तीसुकुंदामु, ओक ग्लास बियम तीसुकोनी वाटर पोसी 5 अवर्स नानबेट्टुकोवाली। मीकु इंका तोंदरगा कावालंटे वेडि नीळ्ळु कांचि బియ్యంలో పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది। మీకు తొందరగా జున్ను కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు। బాగా శుభ్రంగా కడిగి వాటర్ పక్కకు వంపుకుందాము। ఇప్పుడు 5 అవర్స్ నాన్ పెట్టుకుందాము వీటిని అయితే పక్కన। మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి 5 అవర్స్ నానిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కడిగి మిక్సీ పట్టుకోవాలి। వీటిల్ని అయితే మెత్తగా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసుకోండి। నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి। ఇది ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి। ఫైన్ గా పేస్ట్ అయ్యింది కదా, ఇప్పుడు కొబ్బరి తీసుకుందాము। 2 చిప్పల కొబ్బరి అయితే సరిపోతుంది ఒక చిన్న గ్లాస్ బియ్యానికి। పైన బ్రౌన్ కలర్ కొబ్బరి పైన బ్రౌన్ కలర్ గా ఉండేది మొత్తం చెక్కు తీసేసుకున్నాను నేను। తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇది కూడా బరకగా మిక్సీ పట్టు పెట్టుకోవాలి। కొబ్బరి కూడా కొంచెం బరకగా ఉంటే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది। ఇంత బరకగా ఉంటే సరిపోతుంది కొబ్బరి। మనం పిండి రుబ్బి పెట్టుకున్నాం కదా, అందులోనే ఈ కొబ్బరి కూడా వేసి కలిపి పెట్టుకుందాము। కలిపి పక్కన పెట్టుకుందాం। ఇదైతే ఈ లోపల మనము బాణలు పెట్టి బెల్లం కరిగించుకుందాము। బెల్లం కూడా ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది। ఇదైతే ఇందులోనే ఒక 4 స్పూన్ల చక్కెర కూడా వేసుకోవాలి। కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకుందాం బెల్లాన్ని। అయితే బెల్లం కరిగింది కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల చక్కెర వేసుకుందాం ఇందులో। మీకు వద్దంటే దాన్ని స్కిప్ చేయొచ్చు, చక్కెర నేను వేస్తున్నాను కొంచెము। ఇది బాగా కరిగిన తర్వాత చలార పెట్టుకోవాలి। ఈ స్టవ్ ఆఫ్ కొని చలార పెట్టుకుందాము। చల్లారిన తర్వాత వడ పోసుకుందాము। మనం కలిపి మిక్సీకి పట్టిన కొబ్బరి బియ్యం ఉంది కదా, అందు కలిపి పెట్టాం కదా పక్కన, అందులోనే కరిగించిన బెల్లం చల్లారి పెట్టుకున్నాం కదా, అందులో వడ పోసుకుందాం। ఎందుకంటే ఇందులో పుల్లలు ఏమన్నా ఉంటాయి కదా, రాళ్ళు అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి వడ పోసుకుంటున్నాము। పిండి అనేది ఫైన్గా మిక్స్ చేసుకుందాము, అన్నీ బాగా కలిసిపోయేటట్టుగా। బెల్లం, వాటరు, కొబ్బరి, బియ్యం పిండి మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు ఫైన్గా మిక్స్ చేసుకుందాము। పిండి అనేది ఈ జారుడు దీంట్లో ఉంటే సరిపోతుందన్నమాట, మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఇంత జారుగా ఉండాలి పిండి అనేది మనకి। ఇలాచి పౌడర్ ఫ్రెష్గా అప్పుడే దంచుకున్నది వేసుకుంటే బాగుంటుంది। ఇలాచి పౌడర్ వేసి మిక్స్ చేసుకుందాం। ఇందులోనే లాస్ట్గా మిరియాల పొడి వేసుకుందాం, ఇది కూడా ఫ్రెష్గా దంచి పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది తినేటప్పుడు। మనకి జున్ను అంటే చాలా ఇష్టం కదా, పాలు అయితే ఎప్పుడు దొరకవు మనకి జున్ను పాలు, అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి। ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి రాసుకొని
మనం మిక్సర్స్ పెట్టుకున్న పిండిని అందులో పోసి కుక్కర్ ఒకటి తీసుకొని దాంట్లో ఏదైనా ఒక గిన్నె బౌల్ ఇచ్చుకుందాము దాంట్లోనే ఈ పిండి పెట్టేసి మూత పెట్టేసుకుందాము మనం విజిల్ పెట్టుకుంటే కొంచెం చూసుకోవాలి విజిల్ పెట్టకుండా అయితే గాని అప్పుడప్పుడు మనం చూసుకోవచ్చు ఉడికిందా లేదా అనేది విజిల్ పెట్టుకుంటే మాత్రం మూడు నాలుగు విజిల్ పెట్టుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి అప్పుడు లేదంటే కింద మాడిపోతుంది అన్నమాట అడుగు ఇది బాగా చల్లారిన తర్వాత ఉడికిపోయింది ఇప్పుడైతే గనక బాగా చల్లారిన తర్వాతే తీయాలి దీన్ని నెయ్యి రాసుకున్నాం కాబట్టి ఈజీగానే వస్తుంది కానీ చల్లారిన తర్వాతే బాగా వస్తుంది అది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడడానికి సూపర్గా ఉంది చూడండి ఎంత సాఫ్ట్గా మనకి చిన్ననంగానే తినాలనిపిస్తుంది ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి జున్ను అనేది మనకి పాలతో చేసిన జున్ను టేస్ట్ ఏమున్నా వేరు కానీ ఈ జున్ను టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్